ఏపీలో పలువురి ఆఫీసర్ల వ్యవహారం చూస్తుంటే ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న సందంగా తయారైంది. ఇప్పుడు ఓవైపు అధికార పక్షం వైపు ఉంటూ డ్యూటీలో ప్రోటోకాల్ పాటించని కొంతమంది ఆఫీసర్లు డేంజర్ జోన్లో పడుతున్నారని చెబుతున్నారు. గతంలో కొంతమందిపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగానే చర్యలు తీసుకుంటున్నామని ఈసీ చెబుతోంది. ఉన్నతాధికారులై ఉండి కష్టాలను కోరి కొని తెచ్చుకోవడం అంటే ఇదేనంటూ వాపోతున్నారు. ఇటీవల పలువురి ఆఫీసర్ల బదిలీతో మిగిలిన ఆఫీసర్లు సైతం డేంజర్ జోన్లోకి వెళ్లడం తప్పనిసరి అనే టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు ఏపీలో ఆఫీసర్ల బదిలీ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. కేంద్ర ఎన్నికల సంఘం మరో 6 ఐపీఎస్ అధికారులు, 3 ఐఏఎస్ అధికారులను బదిలీ చేయడం తెలిసిందే. పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి, ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, చిత్తూరు ఎస్పీ జాషువా, అనంతపురం ఎస్పీ అన్బు రాజన్, గుంటూరు రేంజి ఐజీ పాలరాజు, కృష్ణా జిల్లా రిటర్నింగ్ అధికారి రాజాబాబు, అనంతపురం జిల్లా రిటర్నింగ్ అధికారి గౌతమి, తిరుపతి జిల్లా రిటర్నింగ్ అధికారి లక్ష్మీ షాలకు స్థానచలనం కలిగింది. అయితే వీరిపై ఈసీ చర్యలు తీసుకోవడానికి గతంలో వీరిపై వచ్చిన ఫిర్యాదులే కారణమని తెలుస్తోంది. ఇటీవల చిలకలూరిపేటలోని ప్రధాని నరేంద్ర మోదీ హాజరైన ప్రజాగళం సభలో భద్రతా వైఫల్యాలు, ఓటర్ల జాబితా పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని, వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారని ఫిర్యాదులు రావడం కూడా సదరు ఉన్నతాధికారులపై ఈసీ చర్యలకు దారితీసినట్టు సమాచారం. అలాగే అనంతపురం ఎస్పీ అన్బు రాజన్, జిల్లా ఎన్నికల అధికారి గౌతమి వీరిరువురూ వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఈసీకి ఫిర్యాదులు అందాయట. ఉరవకొండ ఓటర్ల జాబితాలో అక్రమాలపై పట్టించుకోలేదని కలెక్టర్ గౌతమిపై టీడీపీ నేత పయ్యావుల కేశవ్ గతంలో ఈసీకి ఫిర్యాదు చేశారు. మంత్రి పెద్దిరెడ్డికి కలెక్టర్ గౌతమి బంధువు అని టీడీపీ నేతలు ఈసీ దృష్టికి తీసుకువెళ్లారు. అనంతపురం ఎస్పీ అన్బు రాజన్ గతంలో వివేకా కేసులో దర్యాప్తు చేస్తున్న సీబీఐ జేడీపైనే అక్రమ కేసు పెట్టారంటూ ఆరోపణలు వచ్చాయి. ఎస్పీ అన్బు రాజన్ వైసీపీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఈసీకి ఫిర్యాదులు అందాయి. వీటితో పాటు ఇటీవల ప్రధాని మోదీ సభలో భద్రతా వైఫల్యాలు చోటు చేసుకున్నాయని టీడీపీ నేతలు చేసిన ఫిర్యాదుతో పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డిపై చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ కంచే చేను మేసిందా అన్న విధంగా ఆఫీసర్లు తయారైతే ఫలితం ఇలాగే ఉంటుందంటున్నారు. భద్రతగా ఉండాల్సిన ఉన్నతాధికారులే రాజకీయ నాయకులకు మద్దతుగా ఉంటే కష్టాలను కొని తెచ్చుకోక తప్పదని ఈసీ నిరూపించిందంటున్నారు. ఇదే అంశంపై మరెంత మంది లిస్టు బయటకొస్తుందో చూడాలంటున్నారు. ప్రస్తుతం ఏపీ ఆఫీసర్లు డేంజర్ జోన్లోనే ఉన్నారని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. మరి చూడాలి, ఇక నుంచైనా ఎన్నికల వేళ ఆఫీసర్లు సిన్సియర్గా డ్యూటీ చేస్తారో లేదో అని మాట్లాడుకుంటున్నారు జనం.